రెడ్డి గారు, ఇప్పుడు మీకు తెలుసు ఏకలవ్య ఫౌండేషన్ గత వారం క్రితం హైదరాబాద్లో ఒక మూడు రోజుల సెమినార్ టీఓటీ అని పెట్టింది, ట్రైనర్ ఆఫ్ ద ట్రైనర్స్ అని సెమినార్ కూడా పెట్టింది. మీరు దాని ఉద్దేశం ఏంటంటే, మీరు ట్రైనింగ్ అయిన వాళ్ళు ఆయా జిల్లాలకు వెళ్ళి మీలాంటి కొంతమంది ఒక 50 మంది రైతులను దీని మీద చేయాలా. కానీ మాకు తెలిసింది ఏంటంటే, మీరు ఇంతకు ముందే గత 7-8 సంవత్సరాలకి మీరు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా పక్కనున్న మహారాష్ట్ర ప్రభుత్వం కూడా మిమ్మల్ని పిలుచుకుని ప్రతి నెల పిలుచుకుని మీకు అనేక మంది రైతులకి మీది దీని గురించి ట్రైనింగ్ కూడా ఇప్పించినట్టు తెలిసింది. ఇప్పుడు ఏకలవ్య ఫౌండేషన్ ఈ కడప జిల్లాలో పెద్ద ఎత్తున దీన్ని ఒక ఉద్యమంగా తీసుకొద్దామని మనం ప్రయత్నం చేస్తున్నాము. ఈ ప్రయత్నంలో మీ భాగస్వామి ఖచ్చితంగా ఉంటుందని మేము అనుకుంటున్నాం. మేము సుమారుగా మీకు మీకు తెలిసినంతవరకు ఇప్పుడు ఈ కడప జిల్లాలో ఎంతమంది సేంద్రీయ వ్యవసాయం చేస్తున్నారు ఆల్రెడీ? ప్రస్తుతము ఇప్పుడు సేంద్రీయ వ్యవసాయము దాదాపుగా అవగాహన వచ్చేసింది. పూర్తిగా కడప జిల్లాలో అందరూ చేయాలంటే చేయలేదు. గ్రామానికి 3, 4, 5 మంది అట్లా చేస్తూ ఉన్నారు. అయితే మొత్తానికి కొంతవరకు అవగాహన ప్రకృతి వ్యవసాయం మీద తెలిసింది రైతులకు అందరికీ. అదేలేండి, అట్లా ఈ ఏకలవ్య ఫౌండేషన్ ఏదైతే మనం పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టామో దానికి మీరు ఖచ్చితంగా మీరు చేదోడు బాదుడుగా ఉండాలా ఉండి, ఈ చాలామంది రైతులకి వాళ్ళకి ఎన్నో డౌట్లు ఉన్నాయి, మీరు మీకంటే బాగా డౌట్లు క్లియర్ చేయగలిగిన వాళ్ళు ఎవరున్నారు? ఎందుకంటే 10 సంవత్సరాల అనుభవం ఉంది కాబట్టి మీకు. సో మా ఏకలవ్య ఫౌండేషన్ తరఫున మేము మీకు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఇట్లాంటి ఎప్పుడైతే మేము రైతుల సంఘాలు మీటింగ్లు అటెండ్ పెట్టినప్పుడు కూడా మీరు కాస్త వీలు చూసుకుని వచ్చి రైతులు, ఎందుకంటే రైతులందరూ కూడా ఒక ఒపీనియన్ ఏంటంటే ఇది లాభసాటి కాదు అన్న భావన ఎందుకు చాలామంది మనుషుల్లో ఉంది. మీరు ఏమంటారు దాని గురించి? అసలు ఖచ్చితంగా మీ సమాచారం ఏం చెప్తారు మీరు ఈరోజు? ఈరోజు నేను నిజంగా ఏకలవ్య ఫౌండేషను ఈ ప్రకృతి వ్యవసాయం మొదలుపెట్టడం చాలా అదృష్టం ఈ రైతులకు. ఈ విధంగా మాకు కూడా హైదరాబాద్లో 3 రోజులు ట్రైనింగ్ ఇప్పించినారు. కడప జిల్లా అంటూ కూడా 4 రైతులం పోయినాం. ఆ విధంగా అన్ని రకాల పంట ఇత్తన శుద్ధి కానివ్వండి, భూసార పరీక్ష కానివ్వండి, పంట కోత వరకు దిగుబడుల వరకు బ్రహ్మాండంగా అద్భుతమైన ట్రైనింగ్ ఇచ్చినారు. దానికి చాలా ఏకలవ్య ఫౌండేషన్కి మేము ధన్యవాదాలు తెలుపుకున్నాం మా రైతు తరఫున. అదేవిధంగా ఈ ఏకలవ్య ఫౌండేషన్ కడప జిల్లాలో భారీగా ఈ ప్రకృతి వ్యవసాయం ప్రాక్టికల్గా నిజంగా చేయాలని ఎంతో దృక్పథంతో ముందుకు సాగుతూ రైతులను ఈ విధంగా చేస్తున్నది. ఏ ఒక్క రైతు కూడా ఈ ప్రకృతి వ్యవసాయం మీద అపోహలు పక్క రైతులు అపోహపరిచినా భయపడాల్సిన అవసరం లేదు. ఈ ప్రకృతి వ్యవసాయం మేలే చేస్తుంది కానీ కీడేం చేస్తుంది. ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి, ఈ మన పిల్లలకు ఈ భూమి పూర్తిగా మనకు ఉండాలంటే మన పిల్లల పరిస్థితి, మన పిల్లలు తిట్టుకునే పరిస్థితికి వచ్చా 10 ఏళ్ళ ఇట్నే ఈ విధంగా రసాయన ఎరువులు పెంచుకుంటూ పోతే మన పిల్లలు వ్యవసాయం చేసుకునే దానికి అప్పుడు విత్తనం వచ్చే తెగుళ్ళు పూర్తిగా విత్తనం మొలకెట్టుకునే ప్రమాదం ఉంది. అప్పుడు మా తల్లిదండ్రులు భూమి అంతా నిస్సారమైపోయింది, తిట్టుకునే పరిస్థితి కూడా వస్తుంది అనమాట. ఆ టైంలో ఈ ఏకలవ్య ఫౌండేషన్ వారు మమ్మల్ని ఆదుకోవడం కూడా చాలా మంచిదే. ఆ విధంగా ముందుకు పోవడం జరుగుతుంది. అపోహ భయపడాల్సిన అవసరమే లేదు. ప్రకృతి వ్యవసాయం మొదలు పెడితే 100% ఈ ప్రకృతి వ్యవసాయం సక్సెస్ అవుతుంది. ఏ ప్రకృతిని కాపాడితే ప్రకృతి మనల్ని ఖచ్చితంగా కాపాడుతుంది అని మనకు రైతులకు అందరికీ అభిప్రాయం. ఏకలవ్య ఫౌండేషన్ తరఫున కూడా మేము ధైర్యం ఇస్తున్నాము. మీ అందరు మీరు కనుక ధైర్యంగా ముందుకు వస్తే మేము అనేక రకాల సామాజిక సేవా సంస్థలు, ఏకలవ్య ఫౌండేషన్ లాంటివి కూడా ఇంకా చాలా ఉన్నాయి, చేసేవి కూడా మేము మా తోచిన సహాయం ఏం చేస్తాము. గంగిరెడ్డి లాంటి వాళ్ళు కూడా మనకి బాగా సహాయం చేస్తారు. మనకి గంగిరెడ్డి గారు, మీరు విలువైన సమయాన్ని వెచ్చించి ఈ రైతులకి ఈ సేంద్రీయ వ్యవసాయం గురించి చెప్పినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలు సార్.